అంతేగాని ఉన్నవి లేని మాట్లాడటం ఇలా చేస్తే మాత్రం పిఆర్పీ ఆఫీస్ మీద పట్టి మీ అంతా చూస్తాం మర్యాదగా క్షమాపణ చెప్పండి మహిళా లోకానికి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గారు వైఫ్ ఆవిడ మీద ఈవిడ మాట్లాడిన మాటలకి మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఇదే సినీ లోకం అట్ ద సేమ్ టైం ఎన్టీ రామారావు గారు అంటేనే మహిళా లోకానికి సారీ సినీ లోకానికి ఒక ఆదర్శప్రాయుడు సినీ వినీలాకాశంలో ఒక రారాజుగా పేరుగొందిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారి తాలూకా కూతురు గురించి రాజకీయాలకు సంబంధాలైన వ్యక్తి గురించి ఇదే రోజా నెక్స్ట్ విల్ తాలూకా మంత్రులు దేవాలయం లాంటి అసెంబ్లీలో నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు ఎందుకు సాక్షాత్తు వీళ్ళందరూ కూడా మాట్లాడలేదు ఎవరైతే కొంతమంది ఈ రోజుకి కూడా నిన్న మాట్లాడిన సినీ ప్రముఖుల్లో పొలిటికల్ లీడర్స్ గా ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు ఎందుకు ఈ రోజు దాని గురించి స్పందించలేదు ఒకసారి మనం కూడా దాని గురించి ఆలోచించుకోవాలి కదా yes మీరు నిజంగా మహిళల గురించి ఆలోచించారు మహిళలకు అన్యాయం జరిగిపోయిందని ఆలోచిస్తే సాక్షాత్తు దళిత ఎమ్మెల్యేని నేను ఎన్నో ఆశలతో నేను ఆ రోజు అసెంబ్లీలో అడుగుపెట్టాను అసెంబ్లీలో అడుగుపెట్టి 2 సంవత్సరాలకే నన్ను క్యారెక్టర్ అసోసియేషన్ చేసి అందరి దగ్గర కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడి చాలా వరుసగా బిహేవ్ చేసిన ఆ రోజు రోజాకి ఎందుకు వాళ్ళందరూ బుద్ధి చెప్పలేదు అట్ ద సేమ్ టైం ఒకసారి ఇది కూడా వినండి మంది ఉన్నారు ఎవడో పిల్ల పిత్రే గాడు పెద్ద పిత్రే గాడు ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావని అడుగుతున్నా సో నేనేమంటానంటే ఇంకా ఇలాంటివి తీసుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి కానీ చరిత్ర చాలా పెద్దది ఈవిడ చరిత్ర చాలా పెద్దది ఇలాంటి విషయాలు సో నేనేమంటానంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎవరిని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు ఆవిడ చరిత్ర ఏంటి ఆవిడ పొలిటికల్గా చేసిన ఆవిడ బిహేవియర్ ఏంటి ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఏంటి వీటన్నిటిని తెలుసుకొని మాట్లాడితే బాగుండని నా ఉద్దేశం ఆవిడేమి తెలియకుండా ఆ రోజు ఎవడో ఈవిడ అడుక్కుంది కన్నీళ్ళు కార్చేస్తుంది వరుస పెట్టి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుంటుంది కాబట్టి లేదా బయటకు వచ్చి మాట్లాడాలన్నది మాట్లాడితే కనుక ప్రజల చిత్కారం వీళ్ళు కూడా డెఫినెట్గా తీసుకుంటారు ఎందుకంటే ఈరోజు రోజా అన్న వ్యక్తి గురించి మాట్లాడితే సాక్షి పేపర్లో వేసిన కింద కామెంట్స్ చూడండి ఎంత వరస్ట్గా మాట్లాడుతున్నారు అంటే ఈవిడ నోటి క్వశ్చన్ మాట్లాడచ్చు బూతులు మాట్లాడచ్చు చాలా వరస్ట్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు ఆడవాళ్ళు కూడా వినలేని పదాలు ఉపయోగించవచ్చు కానీ ఈవిడ గురించి ఒక 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 ఎమ్మెల్యే కడుపు మండి ఒక మాజీ ఎమ్మెల్యే ఏ బోనమ్మని మాట్లాడితే మాకు కడుపు మండదా బ్రహ్మణి గారి గురించి మాట్లాడితే మాకు కడుపు మండదా నేను ఒకటే అప్పీల్ పెడుతున్నా ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో మీ అందరి తాలూకా ఫేస్బుక్ ఐడీస్ నేను తీసుకొని మీకు ట్యాగ్ చేసి పెడతా నా గురించి నేను ఒక దళిత మాజీ ఎమ్మెల్యేని ఒక పోల్ బ్యూరో సభ్యురాల్ని మహిళా అధ్యక్షురాల్ని నా గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక మాజీ ఎమ్మెల్యే చేత కూర్చోబెట్టించి ఆ పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి పార్టీ కండువా వేసుకొని ఎంత వరస్ట్గా మాట్లాడారో మరి అవన్నీ ఈరోజు మీకు ఎందుకు గుర్తు రావట్లేదు ఏపీ పాలిటిక్స్ గురించి మీకు ఏం తెలుసని ఈరోజు బయటకు వచ్చి మీరు అందరూ మాట్లాడుతున్నారు నిజంగా మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే అందరినీ సపోర్ట్ చేయండి మహిళలందరినీ కూడా సపోర్ట్ చేయండి ఓవరాల్గా ఫలానా వ్యక్తి గురించే మాట్లాడడానికి సిగ్గుందా రోజా గురించి మాట్లాడడానికి సిగ్గుందా అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళు మీరు ఒకసారి మీ కామన్ సెన్స్ ఉపయోగించుకొని మీరు ఎవరిని సపోర్ట్ చేస్తూ వీడియో బయటలు ఇస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా మాత్రం సవినయంగా కోరుకుంటున్నా ఎందుకంటే రేపు పొద్దున మీరు చరిత్రహీనులుగా మిగిలిపోకూడదు అని ఒక సాటి ఆడదానిగా కోరుకుంటున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను